చేస్తా బ్లూ ప్రింట్ కనుక వచ్చిందంటే ప్రాబ్లమ్ చెప్తున్నాను కదా, 1 వీక్ ఫుల్ గివ్ అవే బ్రో, 1 వీక్ ఫుల్ గివ్ అవే, అర్థమైందా? 1 వీక్ ఫుల్ గివ్ అవే, లైవ్ స్ట్రీమ్ మొత్తం గివ్ అవేనే బ్రో మామూలుగా. ఓ బాయ్ ఇప్పుడు బీజం చలో మచ్చందరికి అన్నమాట, వెల్కమ్ అంట మళ్ళీ కొత్త వీడియో. అండ్ మచ్చ ఫస్ట్ థింగ్ ఎక్కువ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఎప్పుడైనా కానీ టాపప్ చెయ్యాలి అనుకుంటే ఒకటే చెప్పేస్తా మచ్చ, అది చెప్పాలో చెప్పకూడదో తెలియదు, బట్ ఒక్క విషయం చెప్పేస్తున్నా. నేనైతే ఇంతకు ముందే ఈ యొక్క వీడియో చేద్దామని ప్లాన్ చేస్తాం మచ్చ. ఏమంటే ఒక బీటీఎస్ బండల్ ఉంది కదా, ఈ యొక్క బండల్ స్పిన్ చేద్దామని ఒక ప్లాన్ అయితే ఉన్నా అనమాట. దానికోసం 1600 రూపీస్ స్పెండ్ చేసి విన్జోలో టాపప్ చేసాం మచ్చ. డన్, 1600 రూపీస్ స్పెండ్ చేసి విన్జోలో టాపప్ చేస్తే కోడ్ వచ్చింది. ఆడు కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ని కాపీ చేసుకొని ఎత్తుకుపోయి పేస్ట్ చేస్తే కోడ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ యూజ్డ్ అని వస్తుంది మచ్చ. ఓకే, నిజం చెప్తున్నా, ఎంత మైండ్కి ఎక్కిందంటే ఇదో మచ్చ, ఇది ఇది చూడండి, దా ఇది కోడ్ మావా. ఓకే, ఇది కోడ్ ఇక్కడ చూడండి. సారీ, ద కోడ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ యూజ్డ్, నేను యూజే చేయలే అసలు. ఓకేనా, ఆ కాపీ చేస్తే ఎలా పే చేస్తే కోడ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ యూజ్డ్. అరే సరే ఏమో ఇంటర్లే అని విండో యాప్ క్లోజ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశా, చూస్తే కోడ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ యూజ్డ్. నిజం చెప్తున్నా మచ్చ, నాకు ఇంతకు ముందు ఒకసారి చేశా టాపప్. ఓకేనా మచ్చ, నేను వీడియోలో చెప్పకూడదు, సరే లేదో గ్లిచ్ ఏంటో వదకూడదు అని సైలెంట్ అయిపోయినా. ఓకే, నాది అప్పుడు 300 చేసా పేమెంట్, 300 చేస్తే అసలు పేమెంట్ రాలేదు, అది అప్పుడైతే కోడే ఇవ్వలేదు, అది అసలు ఆ కోడే చూపిలే నాకు. సరే అని సైలెంట్ అయిపోయినా, సరే లైట్ తీసుకుందామని సైలెంట్ ఉన్నా అనమాట. ఈసారి కూడా ఇట్లా అయింది, 1600 రూపీస్ అస్సలు ఊరుకోలేదు కాబట్టి మీకు అందరికీ చెప్పాను అనమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎప్పుడైనా కానీ టాపప్ చేసే ముందు మీరైతే రెడీమ్ కోడ్ తీసుకోండి. ఫ్రీ ఫైర్ కష్టమైన వర్లే, డైమండ్ కక్కులతో ఏం అక్కర్లేదు మనకైతే, అట్లీస్ట్ డైమండ్స్ వచ్చినా చాలన్నమాట. మనమైతే డైమండ్స్ లైక్ నేనైతే ఇప్పుడు ఇంకొకసారి 1000 రూపీస్ డైమండ్ టాపప్ చేసాను, ఎందుకు మళ్ళీ 800 రూపీస్ వేసి రిడీమ్ కోడ్ తీసుకొని ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డేల్ టాపప్ చేసాం అచ్చా. ఓకే, నేను ఎందుకు చెప్తున్నా అంటే నాలాగ మీరు కూడా అప్పుడప్పుడు లైక్ డైమండ్స్ రాకపోతే మళ్ళీ చాలా బాధపడతాను, నిజం చెప్తున్నా చాలా కష్టం అనమాట. ఇంకా మీ ఇష్టం, సరే బ్రో సరే నా ఇష్టం, నేను చేసుకుంటా వింజలో నేను చేసుకుంటా అంటే ఇంకా మీ ఇష్టం అనమాట. ఎంతమంది వింజలో చేసుకుంటారో, ఎంతమంది ఫ్రీఫైర్లో చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇట్లా అయింది కూడా కామెంట్ చేయండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంకంతే, నేను అసలు వింజో సైడ్ నేను అసలు ఫోన్ కూడా మా నిజం చెప్తున్నాను, అసలు నాకు ఇంకా సార్ అయిపోయింది వింజో దగ్గర ఓకే మచ్చా. దాని చలో మనమైతే మొత్తంగా అయితే ఎక్కువ వీడియో సరికి ఏమంటే, ఈ వీడియో చేయాల్సిన వాళ్ళం కానీ మిస్ అయింది, మనమైతే మొత్తంగా అయితే ఈ యొక్క స్పిన్నింగ్ అయితే చేసాం అనమాట. సరే ఓకే మచ్చా, మనమైతే ఇప్పుడైతే ఈ యొక్క P90 స్పిన్నింగ్ అయితే చేసాం కాబట్టి ఎంతమంది మన ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ అని చేయండి, సబ్స్క్రైబ్ అందని ఒక P90 స్కిన్లో నాకైతే 10 ఇది ఉందన్నమాట, స్టోన్స్ అయితే ఉన్నమాట. ఇది ఇంతకు ముందు ఇదన్నీ చేసేలో మీరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక ఇన్స్టాగ్రామ్లో మన అయితే మెన్షన్ అయితే చేసి మీ యొక్క ఐడి అయితే పెట్టాను అనమాట. మీ యొక్క ఐడి పెడితే మీకు అయితే గివ్ అవే అయితే ఉందన్నమాట, లైక్ ఏదో అంటే ఏదో ఒక ఐడి సెలెక్ట్ చేసి మనం 350K రీచ్ అయ్యాం కాబట్టి మనకైతే స్పెషల్ గివ్ అయితే ఉంది కాబట్టి మనమైతే ఒక స్పెషల్ గివ్ అవేలో ఎవరికో ఒక్కరికైతే మీరైతే గివ్ అయితే గెలుచుకోబోతున్నారు. సో మీరు కూడా దాంతో గెలుచుకోవాలనుకుంటే ఒకటే చెప్తా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో నన్ను మెన్షన్ చేయండి. ఓకే నమ్మచ్చా, ఇన్స్టా ఫోటో పెట్టి ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేసి ఆ పెడితే చాలు, నేనైతే ఎవరికి ఒక టాపప్ చేయడం కానీ గివ్ అవే అయితే ఇచ్చి మనమైతే మొత్తం అయితే ఇట్స్ కొన బి లైక్ గివ్ అయితే మనం అయితే ఇవ్వబోతాం అనమాట. ఇట్స్ ఓకే మచ్చ, మనమైతే ఇప్పుడైతే స్పిన్నింగ్ అయితే చేసేద్దాం. సో దానికంటే ముందు మీరేమైనా మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఏమి వేసుకున్నా మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదామా. సో చూసినప్పుడు చూస్తున్నారు దాని చెప్పారు గేమర్. సో చలో మచ్చ, మొత్తకైతే మనకైతే మొత్తం ఇక్కడైతే 1066 డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క డైమండ్స్ ద్వారా మనకేం చేద్దామంటే లక్కీ రాయల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే 10 స్టోన్స్ దాకైతే ఉన్నాయి. 10 స్టోన్స్ దాకా ఉన్నాయి కాబట్టి ఇంకేదైనా తీసుకోవచ్చు, బట్ నాకైతే కావాల్సింది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అయితే ఒక్కటి లేదు, నా ప్రకారం నాకు ఇష్టమైంది ఈ డబల్ హ్యామర్ ప్రింట్ అస్సలు వద్దది. ఓకేనా మచ్చ, నాకు ఇది ఇచ్చినా ఓకే మచ్చ, ఇది ఇచ్చినా డబల్ ఎక్యురసీ సింగిల్ రేంజ్ ఉంది కాబట్టి ఇది ఇచ్చినా ఓకే అనమాట. బట్ నాకు కావాల్సింది దిస్ వన్, 3 బ్లూ ప్రింట్స్ కావాలి మనకైతే, 3 బ్లూ ప్రింట్స్ మచ్చ. నిజం చెప్తున్నా 3 బ్లూ ప్రింట్లు, ఈ యొక్క 3 బ్లూ ప్రింట్లు వస్తే మాత్రం మనం నిజంగా ఓపెన్ అనమాట. సరే ఇంకేం వేసుకోమైతే స్పిన్ అయితే చేద్దాం, మీ ప్రకారం ఏం వస్తుంది ఇదేం లైక్ గెస్ చేసండి ఇప్పుడే.
ఏదో ఒక బ్లూ ప్రింట్ వచ్చేస్తుంది మచ్చా, బ్లూ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. గన్ తీసే తీస్తావు, ఏదో ఒక గన్ అని తీస్తావు అనుకుంటే హాస్టాగ్ వేసింది చెట్ లైక్ లైక్ లైవ్ చెట్లో మొత్తం ఈసెస్ని స్పామ్ చేసేయండి, నాకైతే అర్థమవుతుంది అనమాట. సో వచ్చేలో మనమైతే మొత్తానికి అయితే స్పిన్ అయితే చేద్దాం. సో మనకైతే ఫస్ట్ అయితే 40 స్పిన్ చేద్దాం. ఇది కూడా దొబ్బిచ్చావా, బాగున్నాయి. ఇది కూడా దొబ్బిచ్చే సరిపోతుంది, 40 స్పిన్ చేసా మొత్తం అంటే మేము ఖాళీ అయిపోయింది ఇప్పుడు. నన్న ఏమైంది, ఏమో వచ్చింది. కాపాడు బ్రో, మనకైతే 40 స్పిన్ చేసి ఏదైతే వచ్చామంట, నాకైతే అసలు అక్కర్లేదు, బట్ 80 స్పిన్ చేద్దాం. బా ఓ బాయ్ సమచా కుచ్వి, నిజం చెప్తున్నా బ్లూ ప్రింట్ వస్తుందని అస్సలు అనుకోవాలా. అర్థం, నేను అనుకుంది ఏదో సరే ఆ స్టోన్ వచ్చిందిలే అనుకున్నా, అంతే తప్పితే బ్లూ ప్రింట్ వస్తుందని అస్సలు అనుకోలేమచ్చా. ఇట్స్ ఓకే, మేకింగ్ మీ దిల్ క్వశ్చన్ హ్యాపీ. బా ఒక స్టోన్ కూడా వేరే లెవెల్ మా హ్యాష్టాగ్ ఓపిందే చాటికి ఇసుకమన్ కమన్ కమన్ ఫాస్ట్గా చేయలే. ఇంత చేసాం కాబట్టి ఏదో ఈ గన్నా వచ్చింటుంది, సరే అట్లీస్ట్ ఈ గన్నా ఉంది మనకి ఇప్పుడు రిడీమ్ చేసుకోవడానికి, ఆ సంతోషమైన విషయం. ఓకేనా, ఇంకా రెండే రెండు బ్లూ ప్రింట్ చాలు, రెండే రెండు అట్లా ఇట్లా చేసి రెండు బ్లూ ప్రింట్ వస్తుందంటే చాలా మంచి పెద్ద గన్ తీసేయచ్చు. ఓకే సార్, ఒకేసారి పెద్ద గన్ను మామూలు కాదు, ఇది చేద్దాం. పోయేదేముంది బా, 40 చేయన బా, 40 కష్టంగా ఉంది బ్రో, అసలు ఏం రాట్లా బాయి సాగొద్దు బ్రో. అట్లీస్ట్ ఒక్కటి మావా దీనట్టి తీసుకుంటా, బ్లూ బ్లూ సెట్ అవుతుంది నాకు, కలర్ కలర్ బాగుంది. ఒక్క బ్లూ ప్రింట్ ఇరా బాబు బా. బాయ్ సాబ్, వచ్చా స్టోన్లు పెట్టుకొని ఏం చేయండిరా, బ్లూ ప్రింట్ కావాలి, బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్. ఏ బ్లూ ప్రింట్ స్టోన్ వద్దు, వేస్ట్. రే వద్దురా, ఒక్క స్టోన్. చెట్లనే ఒక బ్లూ ప్రింట్ ఒక్కటి వస్తున్నాయి చాలు బ్రో, ఒక్క బ్లూ ప్రింట్ బ్రో. ఓ బాయ్ ఏడిపిస్తుంది మచ్చ. బ్రో ఒక్కటే బ్రో, మరీ 266 డ్యామేజ్ అయింది మా, తప్పు బ్రో. ఉద్రా చేయక రైట్లా, అస్సలా రిస్క్లే తీసుకోకు. నాకు ఒక్కటి ఇచ్చినా పర్లే, నా నేను ప్రామ్ చెప్తున్నా బ్రో. చలో మచ్చ ఇప్పుడు ఏం తెచ్చుకో, మాకైతే ఒక్కటి వచ్చినా చాలా అని ఒక దేవుని కోరుకుంటున్నా. ఓ నమస్కారం నమస్కారం సబ్స్క్రైబర్లు దేవుళ్ళు, ఇదొక మంత్రం ట్రై చేద్దాం, లక్ ఉంటే వస్తుందేమో. నేను చూడను, ఏదో వచ్చిందా లేదంటే రాలేదా నాకు అర్థం కాదు, వచ్చింది లేదా తెలుసు. దేవుడు మావా, దేవుడు నువ్వు, దేవుడు సామె ఫ్రీఫైర్ నిజంగానే దేవుడు గురు, వేరే లెవెల్డు బిజినెస్ చేయడానికి పుట్టినాడు మామూలుగా దేవుడు. గాడ్ గాడ్ లెవెల్. నాకు ఒక్కటి ఇచ్చినా నేను దీన్ని తీసుకొని చక్కగా వెళ్ళిపోయేటోడిని. ఇది ఇచ్చి నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు, నెవర్ లూజ్ ద హోప్ మచ్చ. నేను ఓపెన్ లూజ్ చేసుకోను, 40 చేద్దాం, పోయేదే ముందు వచ్చే వస్తుంది దా. రాలే సరే ఇంకో స్పిన్ చేస్తా, ఒక్కటి వచ్చినా చాలు నిజం చెప్తున్నా. ఈ ఒక్కటే 40 డ్యామేజ్ మావా, ఒక్క స్పిన్ చేస్తా బ్లూ ప్రింట్ కనుక వచ్చిందంటే ప్రాబ్లం చెప్తున్నా కదా. 1 week ఫుల్ గివ్ అవే బ్రో, 1 week ఫుల్ గివ్ అవే, అర్థమైందా, 1 week ఫుల్ గివ్ అవే, లైవ్ స్ట్రీమ్ మొత్తం గివ్ అవేనే బ్రో, మామూలుగా తెలుసురా. నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వవో నాకు అర్థమైందిరా,
నాకు అర్థమైందా, నన్ను సంపు సంపు కొట్టు, ఇంకేం చేద్దాం బ్రో, ద్రుడు బ్రో, నిజం చెప్తున్నావా? ఎంతమందికి ఈ విధంగా అవుతుందో, మరీ లక్ దారుణం ఉంటుంది చూడు. ఈరోజు నాకు దరిద్రం బాగాలే బ్రో, ఎందుకంటే టాపప్ చేసే టాపప్ రాలే. సరే ఏదో బ్లూ ప్రింట్ ఇచ్చింది కానీ సంతోషం పడ్డా. ఇచ్చిండు ఏంటి ఒకట, అట్లీస్ట్ రెండు ఇచ్చినా పర్లే బ్రో, తీసుకోండి వచ్చి దాడి. ఇంకేమో కదా రే, బాగుందిరా నిజంగానే, చాలా బాగుందిరా. నాట్ ఎనఫ్ టోకన్స్ అనేబుల్ టు రిడీమా, అది వద్దులేదు కదా. సరే మచ్చా, దీనే రిడీమ్ చేద్దాం. పోయేదేమో ఉన్నా రిడీమ్ చేయాల్సిందే, మనం అయితే రిడీమ్ చేద్దాం. ఎందుకంటే మన దగ్గర ఇంకా చాలా స్టోన్స్ ఉన్నాయి కాబట్టి, స్టోన్స్ కరువు లేదు కాబట్టి మనం తీసి స్పిన్ చేద్దాం. మళ్ళీ కావాల్సిన స్పిన్ చేసుకోవచ్చు. ఓకే, 1 2 3 గుల్లో బాయ్ సాబ్. ఓ బాయ్ బ్రో, ఇక చెక్ చేసుకోవచ్చు. మొత్తంగా మనకైతే పింక్ వెటర్ టాప్ పిన్ అంటే అయితే మనకైతే వచ్చింది అనమాట, అది లీస్ట్ పిన్ అంటే. ఏం చేయలేము, చాలా బాధకరంగా ఉంది, బట్ ఏదో ఒకటి వచ్చింది కాబట్టి మనం సంతోషపడాల్సిందే. సంతోషపడదాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే నమ్మ, 9 స్టోన్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, మనం తీసుకుందాం. లేట్ లేట్గా మనకైతే ఒకటిగా వస్తుంది అనమాట. అండ్ ఆఖరికి ఒక మాట, డ్యామేజ్ స్టాప్ చేసేటప్పుడు వింజలో మాత్రం మీరు అంతగా రిస్క్ తీసుకొని చేస్తే ఇంకా పోయేది మీరే బొగ్గ అవుతారు, నిజం చెప్తున్నా, అది మాత్రం గ్యారంటీ. ఓకే మచ్చ, నెంచలో మనమైతే మొత్తానికి అయితే వీ హ్యావ్ డన్ అవర్ వర్క్, మనమైతే స్పిన్ చేస్తాం. మొత్తానికి అయితే గన్ అయితే ఇక్కడైతే వచ్చిందనమాట. దీంతోపాటు ఆ గన్ స్కిన్ బాగుందా బాగాలేదా అని చెక్ చేసుకోవాలి కదా. ఎస్ఎంజి పీ నైంటీ. షోయిన్ లాబీ వద్దులే, మరీ బాగోదేమో. వద్దు షోయిన్ లాబీ వద్దు, మాకు మాకు ఫిస్టే చాలు షోయిన్ లాబీ. ఫిస్టీ ఎనఫ్, మాకు రెడ్ నెంబర్స్ పడుతుందా లేదా అని అక్కడైతే P90లో మనం అయితే ట్రై చేద్దాం ఫ్రాన్స్. బ్రో పడిందేమో, ఓన్లీ రేట్ ఆయా. బ్రో పడుతుంది బ్రో, బ్రో లాంగ్ రేంజ్ కూడా పడుతుందా బ్రో? గన్ అయితే బాగుంది బ్రో, ఓకే అని చెప్పొచ్చు. మరి అంత పెద్ద గన్ ఏం కాదు బట్ చెప్పాలంటే ఓకే, అంటే రివ్యూ ఆఫ్ ద గన్ ఈజ్ లైక్ ఓకే బ్రో. దా గుడ్ వన్, బాగా పడుతుంది కానీ అంతకంటే అకస్మాత్ ఎవరైనా గివ్వేలో పార్టిసిపేట్ చేయకపోతే చాలా కష్టం అంటే, ఎందుకంటే పార్టిసిపేట్ చేయాలనుకో, మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి, అది స్క్రీన్ షాట్ పెట్టి నా మీ యొక్క యువడి పెడితే చాలు. మనకైతే ఖచ్చితంగా మీరు ఎవరికొకరికి 2 డేస్ మనకైతే గివ్ అయితే రావస్తుంది అనమాట, దానికి ఒక వీడియో తీసి పెడదాం. ఓకే అని మంచి ఒక 1 షాట్ క్లిప్గా మనమైతే పెడదాం అనమాట మన ఛానల్లో. అంతే మచ్చ, ఈ రోజుకి వీడియో ఎంతమందికి నచ్చింది హ్యాష్టాగ్ ఓపెన్ ద చాట్, అండ్ దాన్ని ఇంకేమి వేచిక్నా మనమైతే మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. లవ్ యూ ఆల్ బ్రో. ఓకే నమచ్చా, లైక్ మళ్ళీ మనం అయితే కొత్త విషయంతో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, పీస్, బాయ్ బాయ్.